నెల్లూరు జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు అనం రామనారాయణ రెడ్డి, రాపూరు, కలవై, సైదాపురం, బాలయపల్లి మండల ప్రజాప్రతినిధులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్కి విజ్ఞాపన పత్రం కలెక్టర్ చక్రధర్ బాబుకి అందజేశారు. Deputy Vice Chairman. In a rapport deputy, Amman Minor Prince. Anil Kalwai deputy. Anil Senior, second time deputy. Continuation. ముఖ్యమంత్రి గారి మీద చేసిన అంచిత వ్యాఖ్యలకి జనాగర దీక్ష చేశారు. కాంగ్రెస్ పార్టీ వారి పబ్లిక్ బాగున్నారు. సినిమా ఎన్ని కాన్స్టిట్యున్సీలో పార్టీ ఎత్తున మన జిల్లాలో 2 రోజులు దీక్ష అంటే అందరూ ఈ టైం లేదని మన వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ కానీ వెంకటగిరి మండల ప్రెసిడెంట్ డెప్యూటీస్ వాళ్ళందరూ అక్కడే ఉంది. వాళ్ళ అగ్రీమెంట్స్ ఉన్నారు. సజాపురం నుంచి భాస్కర్ రెడ్డి గారు మన ప్రెసిడెంట్, అట్లాగే అనిల్ రెడ్డి కలువాయి ఎక్స్పీటీసీ డెప్యూటీ వైస్ చైర్మన్ అంతా మన ప్రసన్న డెప్యూటీసీ కలిసి డెప్యూటీసీ సైదాపురం నుంచి ఫాలో అయ్యారు. సైదాపురం డెప్యూటీసీ ఎంపీపీ సైదాపురం కేంద్రం భాస్కర్ రెడ్డి గారు వాళ్ళారు మనం కలిసి అంటే మొన్న దీక్ష కార్యక్రమం పూర్తయింది. ఆ రోజు వచ్చిన లోకల్ బాడీస్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా సైన్ చేశారు. లోకల్గా మనందరికీ మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు, చైర్పర్సన్, అట్లాగే 6 మండలాల నుంచి ఎంపీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ప్లస్ ఎంపీటీసీ సర్పంచెస్ అందరూ బాగున్నారు. సో ఆ రోజు మాకున్న దీంట్లో ఏంటంటే అందరూ సిగ్నేచర్ పెట్టి మీ ద్వారా గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ప్రధాన ముఖ్యమంత్రి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకున్నాను. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకటే ఉంటే ముఖ్యమంత్రి గారిని దూషించి ప్రశ్నలు దీక్షలు చేయడం ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, మంత్రి గారి మీద కంప్లైనింగ్ నేచర్లో వాళ్ళ రాజకీయాలను వ్యవస్థలను వాడుకునే పరిస్థితి. అందుకని మేము సాక్షాత్ గవర్నర్ గారికి తమ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా చూశాక మీరు తప్పనిసరిగా ప్రతిపక్ష పార్టీ మీద, పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క అనుచిత వ్యాధి సందర్భం ఆ రోజు జనాగ్రహ దీక్ష జరిగిన సందర్భంలో తీసినటువంటి ఫోటోలు కూడా